మాచర్ల పట్టణం 29వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీ నాయకులు ఏర్పాటు చేసిన జెండా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. దీనిలో భాగంగా ఎమ్మెల్యే సొంత ఖర్చుతో పీర్ల చావడి గేట్లను ఏర్పాటు చేశారు. జెండా ప్రారంభోత్సవం కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి ముస్లిం మైనారిటీ నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ముస్లింలకు 5% రిజర్వేషన్ కల్పించిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డిదేనన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముస్లింలకు వైసీపీ అధినేత జగన్మోహన్ పెద్దపీట వేస్తున్నారన్నారు. మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట రాష్ట ప్రజలు నమ్మే పరిస్థితులు లేరన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు అందరం కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట యువజన విభాగం కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామరెడ్డి, బాబుఖాన్ శ్రీనివాస శర్మ, మాజీ కౌన్సిలర్ కరీముల్లా, ఎర్రబోతుల శ్రీనివాసరావు, ఉప్పలపాడు జానీ, తురకా కిషోర్, చల్లా శ్రీను, షేక్ మస్తాన్, షేక్ ఫరూ, అంగార్ బాషా, ట్రాక్టర్ కరీముల్లా, షేక్ జాకిర్ పాల్గొన్నారు. మనందరం కలిసికట్టుగా పోవాల్సిన అవసరం ఉంది. 2009లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎదిరించాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కూడా మనం కలిసికట్టుగా అందరికీ కూడా మనం పోదామని కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2019లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పేద కుటుంబంలో ప్రతి రాజశేఖర రెడ్డి గారి ప్రతి అభిమానికి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరికీ కూడా పార్టీ న్యాయం చేస్తుంది, అన్ని విధాలు కూడా ఆదుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన పత్రంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా మైనారిటీ వర్గానికి సంబంధించి ఇక్కడికి వచ్చిన నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుకుంటున్నాను. పనిచేసిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి సంవత్సరాల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఏమి చేయలేని పరిస్థితి తోడ్పాటు మీ అందరి యొక్క దీవెనలు అన్ని కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కావాలని కూడా చెప్తా ఉన్నాను. ఈ గేట్ ఓపెనింగ్ కార్యక్రమం, ఇక్కడ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.